సరిగ్గా నేను దాని మీద చాలాసార్లు వీడియోలు కూడా చేశాను. కాకపోతే ఒకటి ఇష్యూ ఏంటంటే దాన్ని రద్దేం చేయలే గవర్నమెంట్. రద్దు చేయలేదు అదే అంటున్నాను. అదే లేదంటే వీళ్ళు లబ్ధి పొందుతారు అనేసి ఈ వ్యవస్థను వీళ్ళు ఆపేసుకుంటే ఉరిగేదేంటి? ఇప్పుడు దీంట్లో సర్వీస్ చేయాలా వీళ్ళు అనేదేంటి? మాకు ఇందులో పోస్ట్ ఇవ్వండి అనేటువంటిది. ఇక్కడ ఇచ్చేది ఎంత వీళ్ళకి? 7,000 9,000 వాలంటీర్కి ఇస్తుంది ఎంత? 5,000 అందుకు వీళ్ళు చేస్తారా? వీళ్ళకి మినిమం అక్కడే 20,000 30,000. ఇక్కడ కొన్ని కొన్ని ఏంటంటే కాలగమనంలో వచ్చే సమస్య అది. ప్రభుత్వాలు దాన్ని ఆల్టర్నేటివ్ ఆలోచించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఎస్టీడీ బూత్ ఉండేది, ఎస్టీడీ బూత్లో వాళ్ళు బతకడం కోసం సెల్ ఫోన్లు నిషేధిస్తారా? లేదా ఎస్టీడీ బూత్ యజమానులు ఏమన్నా సెల్ ఫోన్ల కంపెనీలు అపాయింట్ చేశారా? మనం అంతటా మనం వెతుక్కుంటాం. ఇప్పుడు ఇదివరకు బ్రోకర్లు ఉండేవాళ్ళు రవాణా శాఖలో, వాళ్ళు ఉపాధి కోల్పోతుందని చెప్పేసి షాపుల్లో పెట్టకపోతే ఇప్పుడు షాపుల్లో రిజిస్ట్రేషన్లు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఆల్టర్నేటివ్ ఎక్కడికి పోయారు? ఆ షాప్ ఒకటి దగ్గరికి పోయారు. అలా కాకుండా ఉంటే అరే వీళ్ళు ఉపాధి పోద్దని చెప్పి వీళ్ళు ఆపేస్తే కాలగమనంలో మార్పు తప్పదు. కష్టం ఉంటుంది కాదంటలేదు, అది కష్టం మనమే చాలాసార్లు ఫోకస్ చేశాం కూడా మీ సేవాదారి చేర్చుకుని ఉంటే ఇంకా బాగుండేది. బట్ అది దానికోసం ఇది ఆపరు. ఎందుకంటే ఇక్కడ నీకు ఫ్రీగా ఇస్తానంటే వద్దని ఎవడంటాడు? అందులో అన్ని కాల దగ్గరికి వస్తుంటే మీ సేవకు ఎవరు వెళ్తారు? బ్యాంకింగ్ సెక్టర్ ఉంది, ఇదివరకు మనం బ్యాంక్కి వెళ్ళాలి పొద్దున్నే 8 క్యూ లైన్లో నుంచి ఉంటే 11 టోకెన్ ఇస్తే 3 డబ్బులు తీసుకునేవాళ్ళు, 1 గంటకో 2 3. ఇప్పుడు ఆ వాళ్ళది ఉపాధి తగ్గింది. ఇప్పుడు ఏది కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఏటీఎంలు వచ్చాక ఏటీఎంలు ఆపేద్దాం వాళ్ళ కోసం, వాళ్ళకు ఉపాధి ఇవ్వాలంటే జనం కంఫర్ట్.